వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. అన్న ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అయినా ఆయన చెల్లెలు చిన్న టీ కొట్టు నడుపుతూ సాధారణ జీవితాన్ని గడుపుతోంది. కుటుంబంలో ఒక రాజకీయ నాయకుడు ఉంటేనే చాలు, ఆ కుటుంబ సభ్యుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడికి వెళ్లినా చుట్టూ మంది మార్బలం, వెళ్లిన చోటల్లా విఐపి ట్రీట్మెంట్, ఆర్డర్ వేస్తే చాలు కుండ మీద కూతినైనా తీసుకొచ్చే అనుచరులు. ఇక కాంట్రాక్టర్లకు వ్యాపారాలకు కొదవే ఉండదు. అవినీతిలో ఆరితేరిపోయి కోట్లాది రూపాయలు వెనకేసిన గనులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. అంతెందుకు, ఒక మండలాఫీసులో పనిచేసే అధికారి పరిచయం ఉంటేనే అతని పేరు చెప్పుకుని బ్రతికే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వారి పేరు చెప్పుకుని సెటిల్మెంట్ చేసి కోట్లల్లో వెనకేసే వారికి కొదవే లేదు. ఇలాంటి వారిని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి స్వయాన చెల్లెలై ఉండి కూడా టీ కొట్ట నడుపుతుందంటే నమ్మగలమా? నేటి కాలంలో ఇది వినటానికి కూడా విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన చెల్లెలు శశి పాయల్ గురించే ఈ ప్రస్తావన అంతా. ఎవరూ ఊహించని రీతిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగి ఆదిత్యనాథ్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏడాది పాలన కూడా పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు ఆయన ఎంపీగా కూడా పనిచేశాడు. ఇంత పలుకుబడి ఉండి తన సొంత చెల్లెలు టీ కొట్టి నడుపుతూ జీవిస్తుందంటే ఒకంత ఆశ్చర్యం కలగక మానదు. ఉత్తరాఖండ్ లోని కోటార్ గ్రామంలో శశి పాయల్ గత 23 ఏళ్లుగా చిన్న టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త కూడా అక్కడే ఓ చిన్న పూజా సామాగ్రి దుకాణం నడుపుతున్నాడు. అన్న ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎలాంటి దర్పం ప్రదర్శించకుండా, అన్న నుంచి ఎలాంటి సాయం కోరకుండా అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న శశి పాయల్ ప్రతి ఒక్కరికి ఆదర్శం. అన్న రాష్ట్రాన్ని నడుపుతుంటే చెల్లెలు టీ కొట్టు నడుపుకుంటూ ఆదర్శ జీవితం గడుపుతున్న ఈ అన్నా చెల్లెలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.